యాడికి పోతుండవమ్మా? స్కూల్ కి నాన్న. ఈ రోజు ఈ స్కూల్ కు పోవద్దని మీ అమ్మ చెప్పలేదా? చెప్పలేదు, ఎందుకు వెళ్ళకూడదు నాన్న? మల్లమ్మా, దీనికి 1000 సార్లు చెప్పిన గుర్తుండి సావదు. ఒసేయ్ మతిమరు మల్లమ్మ, గెక్కడున్నావే? గేందయ్యా, పెన మీద పోసిన ఉప్పులాగా గట్ల రంతు చేస్తుండవు. ఇట్లా రంతు చేయకపోతే నీ మగునున్న ఈషేం కూడా మర్చిపోతావు. గుర్తు చేసినావు కదా, ఇంట్లో పనులన్నీ గట్లనే ఉన్నాయి. ఒసేయ్ మల్లమ్మ, కొంచెం ఆగు. గేందయ్యా, నసబెట్టి సంపుతుండవు, ఏం కావాలి? ఈరోజు దేవక్కి పూల పండ్లని చెప్పలేదా? నాకు పూల పండ్లేంటి నాన్న విచిత్రంగా? పూల పండ్లు నీకు కాకపోతే నాకు పెట్టిస్తాడా? పుస్తకాలు లోపల పెట్టి ముందు సీర కట్టుకోపా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలున్నాయి, అయినా నేను బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనమ్మా. కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలా బిడ్డ? అయినా నీవు కలెక్టర్ అయ్యి ఎవరిను ధరిస్తావే? ఒక ఇంటికిస్తే పోయేదానివి. నీకు పెట్టే పైసలు మీ అన్నకు పెడితే వాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అందరినీ సాక్తాడు. చదివింది చాలు గాని ఇక పనిచేయి. అదేంటమ్మా, ఇద్దరం మీ కడుపున పుట్టిన పిల్లలమే కదా, ఇద్దరిని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా చూడండమ్మా. నేను బాగా చదువుకుని కలెక్టర్ కావాలని ఆశగా ఉందమ్మా, దయచేసి కాదనకండి. ఆడపిల్లంటే భారం కాదు, బంగారం అని నిరూపిస్తానమ్మా. చూడు బిడ్డ, నీవు 10 పాస్ అయితే పెళ్లి చేసుకోడంట నీ బావ గోపన్న. ఇంతకంటే పెద్దగా చదువుతే నిన్నెవడు చేసుకుంటాడు బిడ్డ? లచ్చల కట్నం గెక్కనిచ్చి తేవాల. గాళ్ళకి ఆస్తి మస్తుగున్నది బిడ్డ, నా మాట విని చదువు మాని బావను పెళ్లి చేసుకో. అయ్యో నాన్న, మనిషికి తరగని ఆస్తి చదువేనని మా సార్ వాళ్ళు చెప్పారు. చదువు అనే ఆస్తి ముందు ఏ ఆస్తి పనికిరాదు నాన్న. అయినా నన్ను 10 పాస్ కావద్దని చెప్పడానికి వాడేవాడు నాన్న? అలాంటి వాడిని ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా పెళ్లి చేసుకోను. ఏందే నోరు పెద్దగా చేస్తుండవు, 10 కూడా పాస్ కాకముందే ఎదురు ములుగుతుండవు. ఇంకా పెద్దగా అయితే మా మాట ఇంటావా? పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి సీర కట్టుకోపా. అంతగా పెళ్లి చేయాలనుంటే అన్నయ్యకి పెళ్లి చేయండి, వాడు నాకంటే ముందే పుట్టాడుగా. హలో సిస్టర్, కలలు కనండి, వాటిని సార్థం చేసుకోండి మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కరం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కలలు కంటున్నా, నన్ను పెళ్లి ఊబిలోకి లాగి నా కలల్ని కలలు చేయొద్దు. నీకొక్కడికే ఉందా కలలు గనే స్వేచ్ఛ? నాకు లేదా. అమ్మాయిలకి కలలు గనే స్వేచ్ఛ ఉందో లేదో నువ్వే ఆలోచించుకో సిస్టర్. ఒకవేళ ఉన్నా అమ్మనాలతో సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకో. బాయ్ సిస్టర్, కాలేజ్కి వెళ్ళొస్తా. ఇది మంచిగా చెప్తే వినట్టు లేదు, పుస్తకాలకి కడిగి నన్ను చంపిన పరిస్థితి. నేను పుస్తకాలు మాత్రం ఇవ్వను, నేను స్కూల్ కి వెళ్తా. మీ మామకు మాట ఇచ్చినా బిడ్డ, నా ఇజ్జత్ దియకు. లోన్ కి పోవే అమ్మా. ఉత్తమ్మ, హలో, ఫోన్ ఎత్తండి సార్, ఫోన్ ఎత్తండి సార్, ప్లీజ్ ఫోన్ ఎత్తండి సార్. హలో, ఎవరు? హలో సార్, నేను దేవకిని మాట్లాడుతున్నాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నన్ను చదువు మానిపించి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తుండు సార్, మీరు వచ్చి ఎలాగైనా కాపాడాలి సార్. సార్ ప్లీజ్ సార్. నువ్వేం భయపడకమ్మా, నేను వెంటనే పోలీసుల్ని పంపిస్తా. సార్ ప్లీజ్ సార్. ఎవరికి ఫోన్ చేస్తుండవే? పోలీస్ స్టేషన్. నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోతే ఈ పురుగుల మందు తాగి సస్తా. అలాగే చేసుకుంటానమ్మా, నువ్వు తాగొద్దు ప్లీజ్. అయితే లోన్కి వా. రావయ్యా లచ్చన్న బావా, రా, ఇప్పుడే నా రావడం. కూర్చోండి బావా, కూర్చోండి. కిష్టే బావా, శల్యమయ్యాడుంది లోపలుంది బావా. 2 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం సుమి, రావుకాలం రాకముందే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవాలి సుమి. అమ్మాయిని త్వరగా తీసుకురమ్మను నా దద్దోజనం. మల్లమ్మ, బిడ్డను దొలకరా. అమ్మాయి బేషుగా ఉంది, పేరేంటమ్మా? దేవకి. దేవకి గోపన్న నామస్య సుమూర్తే సుమూర్తస్తో. అయ్యా, తమరిద్దరూ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. స్టాప్ ఇట్ కానిస్టేబుల్స్, వీళ్ళందరూ జీపేకిచ్చండి. ఇదేంటది చోద్యం? ఇక్కడ ఏమైనా మడలు జరిగాయా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి? మైనార్టీ తిరిగిన అమ్మాయిని చదువు మాన్పించి బలవంతంగా పెళ్లి చేయడం చట్టం దృష్టిలో మర్డర్ చేయడానికి మన నేరం. అందుకు కారకులైన మీరందరూ శిక్షార్హులే. అది కాదు సుమి, అమ్మాయి చదువు మాన్పించడంలో నాకు సంబంధం లేదు. అమ్మాయి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల నిర్ణయం, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు నా దద్దోజనం. నేరం చేసే వారికి సహకరించడం కూడా నేరమే. మైనార్టీ తీరని అమ్మాయిలకు పెళ్లి తంతు నిర్వహించకూడదు. మా బిడ్డకు మేం పెళ్లి చేసుకుంటే మధ్యన నీకేందయ్యా బాధ?
చూడమ్మా, చట్టరీత్యా 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి పెళ్లి చేస్తే నేరమవుతుంది. మర్యాదగా స్టేషన్ కు వస్తారా, బలవంతంగా లాక్కెళ్ళాలా? ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మా ఇజ్జత్ తీష్టవుగా ననే ఈ రోజే నువ్వు వచ్చిన రోజు అనుకుంటా, ఇంకొక్క నిమిషం కూడా గీడుండొద్దు, పోవే. చూడు బిడ్డ, ఇంకెప్పుడూ నా ఇంటికి రావద్దు, కాదని వస్తే గదే రోజు మేమిద్దరం చచ్చిపోతాం. వెళ్ళవే. సార్, మీకు దండం పెడతాను, మా వాళ్ళని వదిలేసి నాకెక్కడైనా చదువుకోవడానికి అవకాశం ఉంటే కల్పించండి. నీలాంటి అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం స్టేట్ హోమ్ ఏర్పాటు చేసింది, అక్కడ నువ్వెంతవరకు చదువుకోవచ్చు. వెళ్దాం పదమ్మా. అయ్యా, కలెక్టర్ అమ్మను కలవాలయ్యా. అలాగే, ఆగండి అమ్మా. మేడం, మీ గురించి ఎవరో రైతు దంపతులు వచ్చారు మేడం. ఎక్కడి నుండి? చెప్పలేదు మేడం. లోపలికి రమ్మను. దండాలమ్మా. చెప్పండమ్మా. ఉన్న భూమినంతా అమ్ముకొని కొడుకును చదివించి డాక్టర్ను చేస్తే గాడింటికి వస్తలేడు. మేమే గాడింటికి పోతే కోడలు రాణిస్తలేదు. మెడవట్టి బయటికి దొబ్బింది. ఉన్న 1/4 ఎకరం పొలంలో బుడ్డలేస్తే నకిలీ ఇత్తనాల వల్ల ఒక్క గింజా చేతికి రాలేదు. 3 దినాల నుంచి తిండి లేక ఆకలితో చస్తున్నాం. పంట నష్టం కింద 500 అన్నా ఇప్పించండి అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. మీరేవరు? కేతేపల్లెమ్మ. పాపిష్టి దాన్ని. నా బిడ్డ మంచిగా చదువుకొని కలెక్టర్ అవుతానంటే దాన్ని కొట్టి ఇంట్లోకెళ్ళి ఎలగొట్టినాం. ఆ పాపమే మమ్మల్ని చుట్టుకున్నది. ఎట్లయినా నువ్వే దయ చూపించాలమ్మా. మేడం, ఆర్టీగోని రమ్మనండి. ఓకే మేడం. ఎస్పీ గారు, నా ఛాంబర్కి రండి. మార్నింగ్ మేడం. మన జిల్లాలో పంట వేసి నష్టపోయిన రైతులందరికీ 24 గంటల్లోగా నష్టపరిహారం అందించాలి. ఈ విషయంలో ఆలస్యమైతే ఆల్ విల్ బి సస్పెండెడ్. మైండ్ ఇట్. ఓకే మేడం. ఎస్ మేడం. నకిలీ విత్తనాలు అమ్మే షాపులన్నింటినీ ఫైండ్అవుట్ చేసి వెంటనే సీజ్ చేయండి. సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయండి. Do it as early as possible. It's my order. Okay, madam. Shana santosham amma, ninnu chustunte maa biddane chusinattundi. Meer inkoka sayam cheyandi amma, maakevaru dikku leru. Mammalni musalolunde daggara gadena amma, dikku leni vallunde daggara mammalni cherpinchamani cheppamma. నన్ను క్షమించండి నాన్న, నేనుండగా మీరెలా దిక్కులేని వాళ్ళవుతారు? అంటే నీవు నా బిడ్డ దేవకమ్మవా? అవును నాన్న, నేను మీ కూతురు దేవకినే. నేనమ్మా మీ కూతురు దేవకిని. పాపిష్టి దాన్ని. నన్ను అమ్మా అని పిలువకమ్మా. నీవు చదువుల తల్లివి,
నీవెక్కడుంటే అక్కడందరూ సల్లగా ఉంటారు. ఢిల్లీకి రానైనా తల్లికి కూతురే కదమ్మా. పదండమ్మా, మన బంగ్లాకి వెళ్దాం. సమాజంలో ఎంతో మంది దేవకి లాంటి అమ్మాయిలున్నా పసి వయసులోనే వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల మానసికంగా శారీరకంగా చితికిపోయి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వారి ప్రతిభా పాఠవాల్ని మొగ్గలోనే త్రుంచివేయకండి.